పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ద్వారపూడిలో చంద్రకాంతి పథకాన్ని ప్రారంభించిన ఆయన రాష్ట్రానికి అంకితం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో 100% ఎల్ఈడి బల్బులు అమర్చామన్నారు. దేశంలోనే తొలి పూర్తి స్థాయి ఎల్ఈడి వీధి దీపాలు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి జిల్లాను ప్రకటించారు. అక్టోబర్ నాటికి అన్ని పల్లెల్లో ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేయనున్నారు. మరుగుదొడ్లు నిర్మించి ఓడిఎఫ్గా ప్రకటించామని చంద్రబాబు పేర్కొన్నారు. ఏడాదిలో అన్ని గ్రామాలలో పారిశుద్ధ్యం చెత్త సేకరణ చేస్తామని, చెత్త నుంచి ఎరువు తయారు చేస్తే పంచాయతీలకు ఆదాయం వస్తుందని ఆయన అన్నారు. అన్ని గ్రామాలలో సిమెంట్ రోడ్లు వేయిస్తున్నామని కూడా చంద్రబాబు పేర్కొన్నారు. ఆ రోజు 73-74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే ఈరోజు మనందరం కూడా ఈ పంచాయత్ రాజ్ ఏదైతే ఉందో, ఒక పక్క మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ ఈ రెండు కూడా ఇంకా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల బలోపేతం కావాలి. అదే సమయంలో సమస్యలు కూడా ఎక్కడికక్కడ పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల భాగస్వామ్యం కూడా చాలా అవసరం. ఇది స్వయం పరిపాలన, మనల్ని మనం పరిపాలించుకోవడం. ఈరోజు మన భారతదేశంలో మీరు చూస్తే 3 అంచెల పరిపాలన ఉంది. ఒక పక్క స్వయం పరిపాలన కింద స్థానిక సమస్యలు ఉన్నాయి, గ్రామంలో మీరందరూ ఉంటారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు, ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు మీరు పరిష్కారం చేస్తూ ఒక సమస్య పరిష్కారం అయితే అక్కడ వదిలిపెట్టకుండా ఇంకొక సమస్యకు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఎక్కడికక్కడ ఒక పక్కన గ్రామానికి కావలసిన మౌలిక సదుపాయాలు, అదే సమయంలో గ్రామానికి కావలసిన అవసరాలు, అదే మరి అక్కడ ప్రజానీకానికి ఈ పరిపాలన ద్వారా ఏమేం చేస్తే ఆనందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, అభివృద్ధి సుజావుగా జరుగుతుంది, భవిష్యత్తులో కూడా సస్టైనబుల్ గా ఉండాలంటే గ్రామాలు పూర్తిగా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది. అందుకని ఈరోజు మనం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వం. కేంద్రానికి ఎన్ని అధికారాలు ఉన్నాయో రాష్ట్రానికి కూడా అధికారాలు అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే రాష్ట్రాలు బలంగా ఉంటే కేంద్రం బలంగా ఉంటుంది, రాష్ట్రాలు బలహీనంగా ఉంటే కేంద్రం కూడా బలహీనంగా ఉంటుంది. మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ పోరాడేది కేంద్ర రాష్ట్ర సంబంధాలు అని చెప్పుడు అని మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కాదు, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు పెద్ద ఎత్తున పోరాడారు, కేంద్రం పైన ధ్వజమెత్తారు, ఒకే మాట చెప్పారు, కేంద్రం పెత్తందారి వ్యవస్థ కాకూడదు, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి, మా పనులు మేమే చేసుకుంటామని పోరాడి సర్కారు యొక్క కమిషన్ కూడా ఇప్పించాలని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఇప్పుడే మనందరూ ఒకసారి ఆలోచించుకుంటే 4 సంవత్సరాల పంచాయతీరాజ్ పాలనలో ఏ విధంగా మనం కార్యక్రమాలు చేస్తే ఒక్కసారి మీరు అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు పంచాయతీలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, ఆరో తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని అభివృద్ది కార్యక్రమాలు చేశాం, అప్పుడు కూడా సిమెంట్ రోడ్లు వేశాం. మళ్ళీ ఇటీవల కాలంలో అభివృద్ది పూర్తిగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడ ఏ గ్రామంలో కూడా అభివృద్ది జరగలేదు. ఇంకో పక్క అనేక సమస్యలు. 2004లో కరెంటు బిల్లు కరెంటు తెప్పించిస్తే 2014కి 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరత వచ్చే పరిస్థితి వచ్చింది. గ్రామాల్లో తాగేదానికి నీళ్లు లేవు. మహిళ తరబడి బిందెలతో ఆడబిడ్డల నీళ్లు మోసే రోజులు. గ్రామాల్లో మరుగుదొడ్లు లేవు, మురికి కాలువలు లేవు. ఏ గ్రామానికి పోయినా మనకు స్వాగతం ఇచ్చేది చెత్త చెదారం ఆ రోడ్డు మీదనే ఉండే పరిస్థితి వచ్చేది. నేను పాదయాత్ర చేశాను, 2018 కిలోమీటర్లు తిరిగాను.
నేను తిరిగినప్పుడు చూసింది ఆ గ్రామానికి వస్తా నాకు స్వాగతం ఇచ్చింది, మరుగుదొడ్లు స్వాగతం ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు ఒకసారి మీరు ఆలోచిస్తే ఒక వినూత్నమైన కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. చరిత్రలో ఎప్పుడూ జరగని పనులు ఈరోజు జరిగాయంటే దానికి కారణం ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని చెప్పి వారు ఒక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ మీరందరూ ఉన్నారు, ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు గ్రామాలు ఏ విధంగా ఉన్నాయని నేను అడుగుతున్నా. బాగా ఉన్నాయనుకుంటే గట్టిగా తప్పకుండి మీ హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. ఊహించని అభివృద్ధి తీసుకొచ్చాం. ఒకటే కాదు, ఈరోజు చూస్తే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక వినూత్నమైన కార్యక్రమానికి ఎల్ఈడి బల్బులకు శ్రీకారం చుట్టాం. మొట్టమొదటి జిల్లా, 100% ఎల్ఈడి బల్బులు పెట్టుకున్న జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా. నేను గర్వపడుతున్నా, నాకు ప్రీతి ప్రాంతమైన జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా. అలాంటి జిల్లా 100% ఎల్ఈడి బల్బులు పెట్టి కలకలలాడుతూ దేశానికి ఆదర్శంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఎవరన్నా చరిత్రలో చెప్పుకుంటే దేశంలో మొట్టమొదటి జిల్లా ఎల్ఈడి బల్బులు పూర్తిగా వేసిన జిల్లా ఏదంటే ఎప్పటికీ మన ఈస్ట్ గోదావరి జిల్లా చరిత్రలో మిగిలిపోతుంది. దీనికి అధికారుల్ని, జిల్లా కలెక్టర్ని, జిల్లా మంత్రిని మనస్ఫూర్తిగా, పంచాయత్ మినిస్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పడని మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా మీరు ఒకసారి ఆలోచిస్తే దీంట్లో కూడా ఒక పద్ధతి ప్రకారం చేశాం. ఈరోజు ఏదైతే ఎల్ఈడి బల్బు వాడితే 40% కరెంటు ఆదా అవుతుంది. విశాఖపట్నంలో ఉదూరు సైక్లోన్ వచ్చింది. వారం రోజులు నేను అక్కడే ఉన్నాను. వారం రోజుల బస్సులో ఉండి విశాఖపట్నాన్ని మామూలు స్థాయికి వచ్చిన తర్వాత ప్రజలందరూ కోలుకున్న తర్వాతనే తిరిగి నేను రాజధానికి వెళ్ళాను. అది చూసిన తర్వాత అనిపించింది ఏం చేస్తే బాగుంటుందని అందరితో మాట్లాడా. ఒక వినూత్నమైన ఆలోచన, ఆ ఆలోచన ఎల్ఈడి బల్బులు. ఇప్పుడు మనం కట్టే కరెంట్లో 20% మనం పొదుపు చేసుకుంటాం. 20-30% గవర్నమెంట్ ఏజెన్సీ కానీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం. 10 ఏళ్ళు వాళ్ళు బల్బులు మెయింటైన్ చేస్తారు, వాళ్లే రిపేర్ చేస్తారు. తద్వారా మనకు ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా 20% పొదుపు చేసుకుని మొత్తం ఎల్ఈడి బల్బులు వేసి ఏర్పాటు చేసిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా ప్రభుత్వాన్ని చెప్పి నేను వ్యక్తి తెలియజేస్తున్నా. మనం చేసిన తర్వాత దేశమంతా కూడా మేలుకొని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మున్సిపాలిటీలన్నీ పూర్తి చేశాం, ఇప్పుడు పంచాయతీలకు వచ్చాం. ఈరోజు ఈస్ట్ గోదావరి చేశాం. భవిష్యత్తులో 2022 27 లక్షల బల్బుల్ని ఎల్ఈడి బల్బులుగా కన్వర్ట్ చేసి దేశానికి ఒక ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ మిగులుతుందని చెప్పడని మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, అన్ని గ్రామాల్లో మనం చూశాం, ఎక్కడ చూసినా మరుగుదొడ్డు ఉండేటే కాదు. ఇప్పుడే ఒక వీడియో కూడా చూపించారు, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చంపుకుని పొలాల దగ్గర గట్టల మీద ఒక్కొక్కసారి పంటలేసి రోడ్ల మీద ఇంకో పక్క స్నానం చేయాలంటే బట్టలు చుట్టి అక్కడి నుంచి స్నానం చేసే పరిస్థితి. ధైర్యంగా, ఆనందంగా, ఆత్మగౌరవంగా స్నానం కూడా చేయలేని పరిస్థితి. నేను అందుకని ఆలోచించాను, నాతో పుట్టిన వాళ్ళకి ఇది రాకూడదనే ఉద్దేశంతోనే ఆత్మగౌరవం కింద 4 ఏళ్లలో 100% మరుగుదొడ్లు కట్టిన ఘనత మన ప్రభుత్వానికి. 4,500 కోట్లు పెట్టాం, డబ్బులు పర్వాలేదు. కానీ అదే సమయంలో ఒక ఉద్యమ స్ఫూర్తిచ్చాం, ఎక్కడికక్కడ మానిటరీ చేశాం.
దానివల్ల ఈరోజు సాధ్యమైంది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ మరుగుదొడ్డి లేని ఇల్లే ఉండకూడదు. ఒకవేళ అవసరమైతే స్కూల్స్ లో గాని కాలేజీల్లో గాని ఆఫీస్ లో గాని పబ్లిక్ ప్లేసెస్ లో గాని పూర్తిగా మరుగుదొడ్డి కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీనివల్ల మల విసర్జన ఎక్కడా బయట చేయకుండా ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఇది దేశానికి ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. ఇంకో పక్కన ఈరోజు ఓడిఎఫ్ చేశాం, మల విసర్జన ఎక్కడా లేని రాష్ట్రంగా తయారు చేసుకున్నాం. అదే సమయంలో ఆలోచించేది ఓడిఎఫ్ ప్లస్ గా వెళ్ళాలి. ఊర్లో చెత్త ఉంది.